ఈరోజు మనం డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. డిప్రెషన్ అనేది వాడుకలు సహజంగా మానసిక సమస్యలో చూసే రెగ్యులర్గా చూసే సమస్య. అది ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో చూస్తుంటాం, ఆడవాళ్లలో కొంచెం ఎక్కువ శాతంలో చూస్తుంటాం. దానికి ఎలా గుర్తించాలనేది లక్షణాల గురించి తెలుసుకుందాం. డిప్రెషన్లో ముఖ్యంగా దిగులు అనేది ఎక్కువగా కనపడుతుంటుంది. దిగులు అంటే రోజంతా దిగులుగా ఉండటం, అంటే పక్కన జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఎంజాయ్ చేయలేకపోవటం, హుషారు లేనట్టుగా ఉండటం అనేది తరచుగా చూస్తుంటాం. ఇది ఎక్కువగా ఉదయం లేచిన వెంటనే కాస్త దిగులు అనేది ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం అయ్యేటప్పటికీ కొంచెం కుదుటపడినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి, రెండో ముఖ్యమైన లక్షణం ఆసక్తి తగ్గటం. ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, అంటే ఇంతకుముందు టీవీ చూడటం కానీ కాస్త నలుగురితో మాట్లాడాలని ఇంట్రెస్ట్, హాబీస్ అవి ఉండేవి ఈసారి కొంచెం తగ్గటం లాంటివి చూస్తుంటాం. అంటే ఆసక్తి అనేది మందగించటం, టీవీ చూడటం కానీ నలుగురితో మాట్లాడాలని కానీ వాళ్ళ వర్క్ మీద కానీ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇంకొకటి ముఖ్యమైనది, నీరసం నిస్సత్వ, ఎనర్జీ లేనట్టుగా, ఎనర్జీ కోల్పోయినట్టుగా, త్వరగా అలసత్వం వచ్చేయటం, కొద్ది పని చేయగానే అలసత్వం వచ్చేయటం అనేది డిప్రెషన్లో ముఖ్యమైన లక్షణం. దిగులు, ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆసక్తి మందగించటం, నీరసం నిస్సత్వ, ఎనర్జీ లేకపోవటం, ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా వేరే లక్షణాలు ఏంటంటే నిద్ర మందగించటం, ఒక్కోసారి నిద్ర ఎక్కువ అవటం కూడా చూడొచ్చు. యూజువల్గా డిప్రెషన్కి లోనైన వాళ్ళు నిద్ర కొంచెం తగ్గుతుంటుంది, అంటే పడుకోవడంలో ఇబ్బంది కానీ పడుకున్న చాలాసేపటికి నిద్ర పట్టడం, లేదా పడుకున్న మధ్యలో మెలకు వచ్చేయటం, లేదా రోజు లేచే టైం కంటే ఒక 2 గంటలు 3 గంటలు ముందుగా లేచేసేయటం లాంటివి చూస్తుంటాం. కొంతమందిలో నిద్ర అనేది ఎక్కువ అవ్వచ్చు. ఇంకొకటి, ఆకలి మందగించటం. చాలామందికి ఆకలి తగ్గిపోయి బరువు తగ్గిపోవటం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. కొంతమందికి ఆకలి పెరగటం లాంటివి కూడా చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం, అటెన్షన్ పే చేయలేకపోవటం. ఇంకోటి, ఫ్యూచర్ ఏమి లేదు, నా వల్ల ఏమవుదు, నేనేం చేయలేను, ఒక అధైర్యం అనేది, పెసిమిజం అంటాం. అంటే ఫ్యూచర్లో నాకేమి లేదు, నేనేం సాధించలేను, నా వల్ల ఏమి ఉపయోగం లేదు, అంటే పెసిమిస్టిక్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇంకొకటి, నాకెవరు సహాయం చేయలేరు, నేనెందుకు పనికిరాను, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్ లాంటివి కూడా చూస్తున్నాం. అంటే నాకెవరు సహాయం చేయరు, నేను దేనికి పనికిరాను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనేవి చూస్తుంటాం. కొంతమందిలో ఏదైనా చేసుకుందాం, చనిపోదాం, లేకపోతే వాళ్ళకి వాళ్ళు హానిపరచుకోవటం కానీ సూసైడల్ థాట్స్ లాంటివి కూడా రావటం, ఒక్కోసారి అది ఆచరణలోకి పెట్టడం లాంటివి కూడా చూస్తున్నాం. డిప్రెషన్ అంటే సహజంగా చాలామంది అనుకుంటారు డిప్రెషన్ ఉన్న వాళ్ళకి సూసైడల్ థాట్స్ ఉండాలి ఖచ్చితంగా, అట్లా ఏమి ఉండదు. కొంతమందిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది వాళ్ళ సూసైడల్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది అవి చెప్పకుండా సడన్గా ఏదో ఒక టైంలో సూసైడల్ అటెంప్ట్స్ కానీ చేసుకోవడం కానీ చూస్తుంటాం. ఇవి ముఖ్యంగా డిప్రెషన్లో ముఖ్యమైన లక్షణాలు. కొంతమందికి డిప్రెషన్ తీవ్రత ఎక్కువైనప్పుడు ఒక రకమైన సైకోసిస్ లక్షణాలు కూడా చూడొచ్చు. అది ఉదాహరణకి ఏంటంటే, నేను నా ఒంట్లో ఏది పనిచేయట్లేదు, నా శరీర భాగాలన్నీ కుళ్ళిపోయినాయి, నా బ్రెయిన్లో ఏమీ లేదు, నేను వేస్ట్, నేను ఎప్పుడో చనిపోయాను, ఒక నిహిలిస్టిక్ డెల్యూషన్స్ అంటాం. అంటే తీవ్రమైన డిప్రెషన్కి లోనైనప్పుడు ఈ రకమైన డెల్యూషన్స్ని మనం చూస్తుంటాం. ఇంకొంతమంది నా గురించి అందరు చెడుగా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా చెవిలో వాళ్ళకి కొన్ని ధ్వనులు, అంటే నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఉపయోగం లేదు, నువ్వు వేస్ట్ అని, అలాగ వాళ్ళకి నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ సంబంధించిన ఆలోచనలు కానీ అలాంటివి వాళ్ళకి వాళ్ళకి రావటం కానీ, లేదా వాళ్ళకి వినపడటం లాంటివి చూస్తాం. హాలుసినేషన్స్ అంటాం, అంటే కొన్ని తిడుతున్నట్టుగా కానీ, లేకపోతే వాళ్ళని అబ్యూస్ చేస్తున్న లాంగ్వేజెస్ కూడా వాళ్ళకి చెవిలో వినపడటం లాంటివి జరుగుతాయి. ఇవి ముఖ్యంగా డిప్రెషన్ తాలూకు లక్షణాలు. ఇవి ఎప్పుడు మనం డిప్రెషన్ ఉందని పేషెంట్కి నిర్ధారణ చేయొచ్చు అంటే, ఇలాంటి లక్షణాలు కొన్ని వరకు ఉన్నట్లయితే, ఒక 2 వారాలు ఉన్నట్లయితే మనం పేషెంట్కి డిప్రెషన్ ఉందని అంటాం. చాలామంది తరచుగా అంటారు డిప్రెషన్ ఉందిరా, ఒకరోజు దిగులుగా ఉందంటే డిప్రెషన్ ఉందంటాం. అది డిప్రెషన్ అని అట్లా అనకూడదు. ఒక 2 వీక్స్ పాటు కంటిన్యూస్గా ఇలాంటి లక్షణాలు ఉంటూ పేషెంట్ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, వాళ్ళ వర్క్ కానీ ఫంక్షనింగ్ కానీ ఇబ్బంది అవుతున్నప్పుడు డిప్రెషన్ ఉందని మనం నిర్ధారించవచ్చు. సో 2 వీక్స్ అంతకంటే పైన ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డిప్రెషన్ అని అంటాము. ఈ డిప్రెషన్ కూడా తీవ్రత బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి. అంటే పైన చెప్పిన లక్షణాలు ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి మైల్డ్ డిప్రెషనా, మోడరేట్ డిప్రెషనా, సివియర్ డిప్రెషనా అని విభజించవచ్చు. ముఖ్యంగా ఈ డిప్రెషన్ సాధారణంగా మగవాళ్ళు, ఇందా చెప్పినట్టు మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఇద్దరిలో చూస్తుంటాం, ఆడవాళ్ళలో ఇంకొంచెం ఎక్కువగా చూస్తుంటాం. ఇది ఎప్పుడు ఫస్ట్ టైం మనం యూజువల్గా గుర్తించవచ్చు అంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఫస్ట్ టైం యూజువల్గా వస్తుంది. కొంతమందికి ఎర్లీగా కూడా రావచ్చు. ఇంకా ఏంటంటే డిప్రెషన్కి లోనైన వాళ్ళు యూజువల్గా 6 నెలల నుంచి సంవత్సరం పాటు అలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ మందులు పెట్టినట్టయితే త్వరగా దాని నుంచి బయటపడి వాళ్ళ వర్క్లో కానీ వాళ్ళ ఫంక్షనింగ్ కానీ మెరుగుపడుతుంది. కానీ అలా ట్రీట్ చేయకుండా వదిలేసినట్టయితే 1 సంవత్సరం పాటు ఒక డిప్రెసివ్ ఎపిసోడ్ అనేది ఉంటుంది.
సో ముందే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ త్వరగా డిప్రెషన్ ఎపిసోడ్ నుంచి బయటపడి వాళ్ళ వర్క్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. కొంతమందికి ఒకసారి డిప్రెసివ్ ఎపిసోడ్ వచ్చినట్టయితే ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా వాడినట్లయితే యూజువల్గా ఒక 90-95% మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ మందులు సరిగా వాడుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో బెటర్ అయ్యాం కదా, మొత్తం తగ్గిపోయింది కదా అని కోర్స్ కంటే ముందే స్టాప్ చేసినట్టయితే వాళ్ళకి తిరగబెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకేంటంటే ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో కూడా ఎవరికైనా డిప్రెషన్ కానీ ఎవరైనా మూడ్ డిజార్డర్స్ లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి తిరగబెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ డిప్రెషన్కి లోనైన వాళ్ళు ఒక రకమైన సబ్స్టెన్స్ అబ్యూస్కి, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలాంటి అలవాట్లకి లోన్ అవ్వటం ఎక్కువగా, అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఉండేది, ఇప్పుడు ఆల్కహాల్ అబ్యూస్ కానీ నికోటిన్ డిపెండెన్స్ కానీ అలాంటివి మనం చూస్తుంటాం. కొంతమందికి సూసైడల్ థాట్స్, ఇందా చెప్పినట్టు సూసైడల్ థాట్స్ రావటం, అలాంటి ప్రయత్నాలు చేయటం, లేకపోతే వాళ్ళు వాళ్ళ ఆస్తి కానీ అవి పంపకాల గురించి మాట్లాడడం, ఇలా కొంతమంది సూసైడల్ థాట్స్ని ఇండైరెక్ట్గా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో ఇవి డిప్రెషన్ తాలూకా లక్షణాలు, దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి. లక్షణాలు ఐడెంటిఫై చేయటం, ట్రీట్మెంట్ తీసుకోవడం కాకుండా అసలు డిప్రెషన్కి ఎందుకు వస్తుంది అనేది, ముఖ్యంగా బ్రెయిన్లో సెరటోనిన్ అనే రసాయనం మందగించడం వల్ల డిప్రెషన్ అనేది వస్తుంటుంది. ఇవి కాకుండా ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో తల్లిదండ్రుల్లో కానీ లేకపోతే మామయ్య, బాబాయ్, పెద్దమ్మ, పెదనాన్న ఇలాంటి వాళ్ళలో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ ఉంటే ఇవి కూడా పిల్లల్లో కూడా డిప్రెషన్ వచ్చే సూచనలు ఉంటాయి. ఇంకోటి వాళ్ళు ఫేస్ చేసే స్ట్రెస్ కానీ, వాళ్ళ వర్క్ బట్టి కానీ, వాళ్ళ వర్క్ స్ట్రెస్ కానీ, వేరే ఏదైనా స్ట్రెస్కి లోనప్పుడు కూడా డిప్రెషన్ లాంటిది మనం చూడవచ్చు. సో ముఖ్యంగా ఇవి కారణాలు. నెక్స్ట్ ట్రీట్మెంట్ వైజ్, ఒక వ్యక్తి ఇలాంటి లక్షణాలతో మన దగ్గరికి వచ్చినట్టయితే ముందుగా కొన్ని రేటింగ్ స్కేల్స్ ద్వారా డిప్రెషన్ ఎంత తీవ్రంగా ఉన్నదని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో డిప్రెషన్ ఎంత తీవ్రంగా ఉన్నదాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని రకాల రేటింగ్ స్కేల్స్ మనకు ఉపయోగపడతాయి. ఆ రేటింగ్ స్కేల్స్ అడ్మినిస్టర్ చేసినట్లయితే మనకి తీవ్రం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. తీవ్రం ఎంత ఉందో దాన్ని బట్టి మనం వైద్యంలో మందుల లేకపోతే కౌన్సిలింగ్గా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. యూజువల్గా మైల్డ్ డిప్రెషన్ లాంటిది కౌన్సిలింగ్తోనే ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకు ఉన్న కాగ్నిటివ్ డిస్టార్షన్, అంటే నెగిటివ్ ఆలోచనలు వాళ్ళ గురించి కానీ, బయట గురించి కానీ, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, వాళ్ళకంటూ కొన్ని నెగిటివ్ కాగ్నిషన్స్ ఉంటాయి, అవి మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఎలా ఆలోచన మంచుకోవాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మోడరేట్ సివియర్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి మందులు ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో మందులు చాలా రకాల మందులు ఉన్నాయి. అంటే జనరల్గా బయట ఒపీనియన్ ఏంటంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చేస్తే నిద్ర మాత్రలు ఇస్తారు, లేకపోతే బిళ్ళలకి ఒళ్ళు వచ్చేస్తుందో, మగత ఎక్కువ ఉంటుందనో, బాగా ఆకలి పెరుగుద్దనో, అలవాటు అయిపోతాం అనే ఒక అపోహ అనేది ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినప్పుడు సో పేషెంట్కి ఎటువంటి వెయిట్ గెయిన్ కానీ, వేరే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా, స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువగా లేకుండా, వాళ్ళకి బెటర్గా ఉండేటట్టుగా, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేటట్టుగా మెడిసిన్స్ చాలా వచ్చినాయి. సో డాక్టర్ సలహా మేరకు కరెక్ట్గా కోర్స్ వాడినట్టయితే ఈ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. సో మందులు డాక్టర్ చెప్పిన సలహా మేరకు వాడుతుంటే బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి, త్వరగా దాని నుంచి బయటపడతారు. చాలామంది డాక్టర్ గారు ఒక 6 నెలలో సంవత్సరం వాడమన్నారు అని చెప్పేసి ఒకసారి చూపించుకుని వెళ్ళి అవే బయట తెచ్చుకొని వాడుతుంటారు. అది కరెక్ట్ వైద్యం కాదు. రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించడం, డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ ఫాలో అవ్వటం, చెప్పినట్టు ఏదైనా ఈ ట్రీట్మెంట్ క్రమంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినా, సైడ్ ఎఫెక్ట్ ఏదైనా అనిపించినా వాళ్ళు డాక్టర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయగలగటం లాంటిది చేయాలి. సో ఒక్కోసారి తీవ్రమైన డిప్రెషన్ ఉన్నప్పుడు మందు, అంటే సూసైడల్ థాట్స్ లాంటివి ఉన్నప్పుడు కూడా మందులతో పాటు ECT అంటే కరెంట్ ట్రీట్మెంట్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. సో మందులు, కరెంట్ ట్రీట్మెంట్ అవసరం బట్టి కౌన్సిలింగ్, ఇవి డిప్రెషన్ నివారణలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన చర్యలు. సో ఐడెంటిఫై చేయటం, దాన్ని డాక్టర్ని సంప్రదించి నివారణకు మందులు వాడటం లాంటివి చేసుకుంటే డిప్రెసివ్ ఎపిసోడ్ నుంచి బయటపడి వాళ్ళ రెగ్యులర్ వర్క్కి వెళ్ళటం లాంటివి జరుగుతుంది. కానీ ఒకసారి డిప్రెషన్కి లోన్, ఫస్ట్ టైం డిప్రెసివ్ ఎపిసోడ్ వచ్చినట్టయితే ఆ కోర్స్ ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు, అంటే డిప్రెసివ్ సింప్టమ్స్ తగ్గినా కూడా ఆ కోర్స్ వాడటం అనేది ముఖ్యం. సో 6 నెలల నుంచి 9 నెలలు మొత్తం సెట్ అయిపోయి మంచిగా కుదురుకున్నాక అంతే మొత్తం నార్మల్ అయినా కూడా కంటిన్యూ చేయాలి. ఈ మధ్యలో ఎప్పుడైనా డిస్కంటిన్యూ చేసినా మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఛాన్సెస్ ఆఫ్ రిలాప్స్ అనేవి డిస్కంటిన్యూ చేస్తే ఎక్కువ ఉంటుంది. సో కరెక్ట్గా రెగ్యులర్ కోర్స్ వాడటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇర్రెగ్యులర్ కోర్స్ వాడినా మళ్ళీ కొన్నాళ్ళకి, 1 సంవత్సరానికో 6 నెలలకో 2 సంవత్సరాలకు మళ్ళీ సిమిలర్ ఎపిసోడ్ రావటం లాంటివి చూస్తున్నాం. అంటే వాళ్ళు ఏదైనా స్ట్రెస్కి లోనైనప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ సిమిలర్గా ఇలాంటి లక్షణాలే బయటపడటం. ఒక్కోసారి ఏమైందంటే ఇర్రెగ్యులర్ మెడికేషన్ వల్ల తరచుగా డిప్రెసివ్ ఎపిసోడ్స్ రావటం, లేకపోతే వచ్చినవి వెంటనే తగ్గకపోవటం, ఎక్కువ కాలం ఉండటం లాంటివి చూస్తుంటాం. సో ఇవి డిప్రెషన్కి నివారణలో ముఖ్యంగా మనం చేసేది.
సో ఐడెంటిఫై చేయటం, ట్రీట్మెంట్ తీసుకోవటం, సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ డిప్రెసివ్ ఎపిసోడ్ నుంచి పేషెంట్ బయటపడతారు. సో ముఖ్యంగా నిందా చెప్పినట్టుగా ఆడవాళ్లలో అనేది ఇవి ఎక్కువగా చూస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే పిల్ల ప్రెగ్నెన్సీ టైం, ఆఫ్టర్ డెలివరీ, ఎక్కువ మెనోపాజ్ దశ, ఆ టైంలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ఛాన్సెస్ మనం డిప్రెషన్ చూస్తున్నాం. కానీ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే డిప్రెసివ్ ఎపిసోడ్ నుంచి బయటపడవచ్చు.